पूजा हेगडे भारतीय मॉडल नटी पूजा हेगडे 2010 లో విశ్వసుద్దరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీలో రెండో స్థానంలో నిలిచింది. దీని తర్వాత 2012 లో తమిళ సూపర్ హీరో సినిమా మూకముడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఈమె 2014 లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది. 2016 లో ఆశుతోష్ గోవారికల్ దర్శకత్వంలో వచ్చిన మోహన్ జుదారో సినిమాలో నటించింది. తర్వాత దువ్వాడ జగన్నాథం ఇలా చాలా సినిమాలో అద్భుతంగా నటించింది. ఇంతలా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నీరాజనాలు అందుకున్న పూజా హెగ్డే ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఒక్కసారిగా ఈమె కెరీర్ పరంగా ఊహించని రీతిలో వెనకబడిపోయింది. ఆచార్య, బీస్ట్, రాధేశ్యామ్ సినిమాలు డిజాస్టర్ అవడంతో ఆమెతో సినిమాలు చేసే వాళ్ళు ఆగిపోయారు. చేతిలో ఇప్పుడు కేవలం మహేష్ బాబు సినిమా మాత్రమే ఉంది. ఈ మూవీ తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. ఈ నెలాఖరున కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇక పూజా హెగ్డే కూడా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఈ సినిమా తప్పించి ఆమె కొత్త సినిమాలు ఏవీ కమిట్ అవ్వలేదు, అసలే అవకాశాలు రాలేదనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె కెరియర్ ఎలా ఉంటుంది, ఉండబోతుంది అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. ఇప్పుడు పూజా హెగ్డే కెరియర్ పూర్తిగా మహేష్ త్రివిక్రమ్ సినిమా ఫలితంపై ఆధారపడి ఉంది. ఆ సినిమా హిట్ అయి ఆమె పాత్రకు పేరు వస్తే మళ్ళీ సినిమాలు పరంగా బిజీ అయిపోతుంది. తన కెరియర్ హిట్ ట్రాక్ లోకి రావడానికి ఇప్పుడు ఆమె త్రివిక్రమ్ మహేష్ మీదే డిపెండ్ అయ్యిందని చెప్పవచ్చు. ఆ సినిమాల్లో ఆమె మహేష్ బాబు లవర్ గా కనిపించనుంది. ఓ సినిమా హిట్ కొడితేనే తన కెరియర్ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఆమె కూడా ఊహించి ఉండరని టాక్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ అందాల బుట్టబొమ్మ తెలుగులో దాదాపు అందరూ టాప్ హీరోల సరసన చేసింది. ఇక పూజా హెగ్డే కెరియర్ లో అలా వైకుంఠపురంలో ఒక బెస్ట్ మూవీ అనే చెప్పాలి. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పూజాకు నటిగా మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇక ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ పూజాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. బుట్టబొమ్మ సాంగ్ లో సిగ్నేచర్ స్టెప్ బాగా వైరల్ అయింది. అప్పటి నుంచి పూజాను బుట్టబొమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే తన కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచిన ఈ సినిమాలాగే మహేష్ సినిమా కూడా నిలుస్తుందని ఆమె భావిస్తుంది. మరి ఆ సినిమా పూజాకి ఆశించిన విజయాన్ని అందిస్తుందేమో చూడాలి మరి. అండ్ యూఆర్ వాచింగ్ లవ్లీ టీవీ. యూఆర్ సీయింగ్ మీ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్ కి, లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. లవ్లీ టీవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.